నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు బంద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రశాంతంగా సాగింది. అనపత్తి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయంతో పాటు వివిధ గ్రామాల్లో ఎస్బీఐలు పోస్టాఫీసులు ఈ సందర్భంగా మూసివేశారు. అనంతరం అనపర్తి దేవీ చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు వారి పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనాలి అన్నారు. టీడీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ని మోసం చేశాయని వాటి మోసాన్ని ఆంధ్ర ప్రజలు గమనించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు సబ్బెల్ల కృష్ణారెడ్డి ఆది నారాయణరెడ్డి సూర్యప్రకాష్ వీర రాఘవరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. పట్టుదల ఎక్కువ మార్పులేదు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్న వ్యక్తి. ప్రజల్లో ఇంకా ప్రత్యేక హోదా గురించి, ఆ ఉద్యమం గురించి అందరికీ కూడా మేల్కొలిపి ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని నిరదించేలాగా చేసిన వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. గతంలో చంద్రబాబు నాయుడు గారు రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ప్రత్యేక హోదా సంజీవని ఏం కాదు, ప్యాకేజీ చాలన్నారు, ప్యాకేజీ ఏమొద్దు, హోదా వద్దన్నారు. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వారు ప్రజలను తెలియజేస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. అంతేకాకుండా అరుణ్ జైట్లీ గారికి సన్మానం కూడా చేశారు. అటువంటి వ్యక్తి ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రజలందరూ ఉన్నారంటూ ఆయన దిక్కుతోచిన స్థితిలో చివరికి ఆయన కూడా ప్రత్యేక హోదా మా ఎజెండా అని యూటర్న్ తీసుకుంటాం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు చిత్తశుద్ధితో, ఎవరు చేస్తున్నారా, ఎవరు మోసాలు చేస్తున్నారా అన్నది. మొన్న పార్లమెంట్ సాక్షిగా ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీ ఆడిన అవిశ్వాస తీర్మానం నాటకమే దీనికి నిదర్శన. అంతేకాకుండా ప్రత్యేక హోదా గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరూ కూడా రాజీనామా చేయలేదు, ఈ రోజుకి కూడా రాజీనామా చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే, మాతో పాటు మీరు కూడా రాజీనామా చేయండి. యావత్ భారతదేశ దృష్టి ఆకర్షించి మనం అందరం కూడా ప్రత్యేక హోదా గురించి పోరాడటానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని పిలుపునిచ్చినా కూడా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి స్పందన రావడం లేదు. దానికి నిరసనగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపు ఇవ్వడం, యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ బంద్ సక్సెస్ అయిందంటే కారణం ప్రజలందరికీ కూడా ప్రత్యేక హోదా కావాలని వారందరూ కూడా విశ్వసించడం వల్ల ఈ రోజున బంద్ ఎంత సక్సెస్ అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కేంద్ర ప్రభుత్వంతో పోరాడైనా కూడా ప్రత్యేక హోదా సాధిస్తున్న ఎటువంటి సందేహం లేదు. ఇది చూసైనా మిగతా ప్రతిపక్షాలు అవనివ్వండి, ఈ తెలుగుదేశం పార్టీ అవనండి, వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి వారు కూడా ముందుకు వస్తే ప్రజలు విశ్వసిస్తారు. లేదంటే రాబోయే ఎలక్షన్లో వాళ్ళందరికీ కూడా తగిన శాస్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బంద్ సక్సెస్ చేసిన 50 మంది ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆదేశిస్తారో అవన్నీ కూడా మన నియోజకవర్గంలో శిరస వహిస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఈ బంద్ ఎంత సక్సెస్ చేసిన ప్రజలందరికీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుపతి నియోజకవర్గం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.